తెలుగువారి ఇళ్లల్లో ఎక్కువగా మనం చేసుకునే పచ్చడి గోంగూర పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఎప్పుడు ఒకేలా తింటుంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా, అందుకని ఇలా ఒకసారి మీరు గోంగూర పచ్చడిని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 3 కట్టలు గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక వడగిన్నెలో వేసుకొని వాటర్ లేకుండా వాటర్ అంతా కూడా ఇలా డ్రైన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని దీంట్లోకి వేసుకోండి. మూత పెట్టకుండా కొంచెం సేపు మనం అటు ఇటు కదిలించుతూ దీన్ని మగ్గనించుకోండి. ఇలా బాగా మగ్గిపోతుంది తొందరగానే. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి గోంగూర అంతా కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ధనియాలని ఒకసారి ఇలా మిక్సీకి వేసేసుకొని ఇలా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి 10-15 వెల్లుల్లి రెమ్మలు, 2-3 స్పూన్లు కారము, సరిపడ ఉప్పు వేసుకొని దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోండి. కారం అన్నది మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి. గ్రైండింగ్కి వాటర్ ఏమీ అవసరం లేదు, మనం ఉల్లిపాయ వేసుకున్నాం కదా ఆ తడికి ఇది చక్కగా మనకి గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి గోంగూర అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ నేను కొంచెం ముదురు తీసుకున్నాను, అందుకే నాకు బాగా గుజ్జులాగా రాలేదు. అందుకనే నేను దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు లేతది తీసుకున్నారు అనుకోండి గోంగూర, మీకు ఇక్కడ ఫ్రై అయినప్పుడే చాలా మెత్తగా అయిపోతుంది, అప్పుడు మీరు దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాది కొంచెం ముదురు గోంగూర కాబట్టి ఒకసారి దీన్ని పల్స్ వేసుకోండి. ఇలా మరీ ఎక్కువ గ్రైండ్ చేసుకోకుండా పల్స్లో కొంచెం దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం ముద్ద ఉంది కదా, ఉల్లి కారం ముద్ద, అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయ పచ్చి వాసన అంతా పోయే వరకు 2-3 నిమిషాల పాటు దీన్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి. ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ అండి, కానీ కొంచెం మంచి కలర్ కోసం లైట్గా కొంచెం పసుపు వేశాను నేను. ఆ తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మనకి ఇక్కడ గోంగూర అన్నది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడు చేసుకునే పచ్చిమిరపకాయల గోంగూర అలా కాకుండా ఇలా మీరు ఎండుకారం వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, పచ్చికారంతో ఇలా మీరు ఇలా గోంగూర తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తినేటప్పుడు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.